నేను అడుగుతున్నాను ఈ రోజు బాలకృష్ణ గారు ఈ సంఘటన ఈ 3 రోజులు అవుతుంది ఈ రోజుకి మీరు ఎక్కడ ఉన్నారు ఫోన్ లో పలకరిస్తే చాలా ఈ కేసు మీద ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా సవితమ్మ గారు వచ్చినారు అది 1.5 రోజు అయిన తర్వాత మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మేము 12 గంటల సంఘటన అయిన 12 గంటల లోపల మేము ఎవరైతే ఉన్నామో మా పార్టీ లీడర్స్ అందరూ మేము రియాక్ట్ అయినాము సవితమ్మ గారు 1.5 రోజు అయిన తర్వాత వచ్చి టీవీ చూడలేదా వీళ్ళు వీళ్ళకి అప్డేట్స్ తెలియదా అని అడుగుతున్నారు ఈ రోజు నేను అడుగుతున్నాను సవితమ్మ గారు మీరు నిన్న చెప్పినారు ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందర్నీ కనిపెడతాము ఈ రోజు అరెస్ట్ చేస్తాము అని ఎక్కడ సవితమ్మ గారు మీరు మా పార్టీని మన జగనన్నని మమ్మల్ని అనేది వదిలేసి దయచేసి ముందు మీరేం చేయాలనేది చూడండి గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో మీరు ప్రశ్నిస్తున్నారు కదా నేను చెప్తున్నాను వినండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిజిస్ట్రీ తీసుకొచ్చిందే మన ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు దిశ యాక్ట్ 2019 అనేది మీరు దయచేసి గూగుల్ చేయండి ఈ దిశ యాక్ట్ అనేది ఎవరైతే రేపిస్ ఉంటారో వాళ్ళని 21 రోజుల లోపల పట్టుకొని జడ్జిమెంట్ ఇచ్చేటట్లుగా ఒక యాక్ట్ తీసుకొచ్చినటువంటి ప్రెస్టీజ్ మన వైఎస్ఆర్ కుటుంబానికి ఉంది ఈ రోజు కూడా అది ఉంది మీరు దాన్ని తెలుసుకోవాలి అని నేను కోరుకుంటాను దిశ యాక్ట్ అనేది ఒక క్రైమ్ చేసిన తర్వాత పట్టుకోవడానికే కాదండి అది ముందుగానే డిటెక్ట్ చేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో సేఫ్టీ మెజర్ ప్రివెన్షన్ మెజర్స్ అది ఆన్లైన్ లో కూడా కంప్యూటరైజ్ రికార్డ్ అవుతుంది సో దట్ ముందు అయ్యే క్రైమ్స్ ని మేము దాన్ని ప్రివెంట్ చేయొచ్చు ఇటువంటి చర్యలు మేము తీసుకున్నాము అప్పుడే దిశ యాక్ట్ గానీ దిశ మొబైల్ యాప్స్ గానీ ఇవన్నీ ఉన్నాయి ఈరోజు నేను అడుగుతున్నాను 100 రోజుల పాలనలో మీరు వచ్చిన 100 రోజుల పాలనలో 10 కేసులు బయటపడినాయి ఏది సాల్వ్ అయ్యింది అని నేను అడుగుతున్నాను